Hi friends, welcome back to our channel. ఈ రోజు మనం తోటకూర చూపించు. ఈ తోటకూర పచ్చడి అంటే రోట్లో వేసి రుబ్బనండి, పప్పు కట్టితోనే రుద్దేస్తాను. మేము పులగూర అనుకుంటాం, కొంతమంది పచ్చడిని కూడా అంటారు. దీన్ని చేసుకుందాము. దీన్ని చేసుకునే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసే ముందు, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ తోటకూర పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ తోటకూర అండి, మంచిగా ఫ్రెష్గా ఉండేది తోటకూర ఒక రెండు కట్టలు తీసుకోండి. ఈ విధంగా లేతగా ఉన్నంత వరకు, ఆల్మోస్ట్ చాలా వరకు లేతగానే ఉంటాయండి. కాడలు ఆకులు మాత్రమే కాదండి, కాడలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని, కొంతమంది కట్ చేసుకుంటారు, నేనైతే తుంచుతున్నాను, చేతితో తుంచి వేసుకుంటే బాగుంటుందని. ఈ విధంగా తుంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటికి కావాల్సింది చూపించాను పచ్చిమిరపకాయలండి, ఇవి కూడా కట్ చేసి పెట్టుకోండి. నేను కొంతసేపు తర్వాత కట్ చేస్తానండి, మీకు అట్లే చూపించేస్తున్నాను. పచ్చిమిరపకాయలు మన కారంకు తగినట్లండి, మనం ఎక్కువ స్పైసీగా తినేటటువంటి కొంచెం ఎక్కువ. ఇవేం కారం లేవండి, అందుకే మీకు ఎక్కువ కనిపిస్తుంటాయి. కరివేపాకు కొద్దిగా, టమోటోలు ఒక ఐదు అండి. ఇవి చిన్న ఉల్లిపాయలు అండి, పెద్దవి కాదు, అందుకోసమని ఒక ఐదు తీసుకున్నాను. ఒక చిన్న నిమ్మకొండ సైజ్ ఎంత అండి, ఎందుకంటే టమోటాలు మనం ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి చింతపండు కొద్దిగా అయినా సరిపోతుందండి. వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి, కాబట్టి నేను కొద్దిగా ఎక్కువే తీసుకున్నా, ఒక 10-15 ఉంటాయి. తర్వాత పోపుకు ఆవాలు, జీలకర్ర, పసుపు కొద్దిగా, కొత్తిమీర కూడా కొద్దిగా మనం వేసుకోవాలి, అందు కొత్తిమీర ఇది. ఇంతే అండి దీనికి కావాల్సినవి. ఫస్ట్ మనము ఆకును శుభ్రంగా తుంచుకోవాలి. తుంచి పెట్టుకొని టమోటో, ఎర్రగడ్డ, ఎర్రగడ్డ కాదు, మీకు ఎర్రగడ్డ అంటే అర్థం కాదు నాకు, అలవాట్లో వచ్చేస్తుందని ఏమనుకోద్దండి. ఉల్లిపాయ, ఉల్లిపాయ, టమోటో, పచ్చిమిర్చి ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకొని తర్వాత ప్రాసెస్లోకి చేసే ప్రాసెస్ చూపిస్తానండి. ఎర్రగడ్డలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి, ఎర్రగడ్డలనే వచ్చేస్తుంది, నాకేమనుకోద్దండి. ఉల్లిపాయలు మా భాషలో ఎర్రగడ్డలనే అంటామండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు. చాలా వరకు ఎర్రగడ్డలు అంటే అర్థం కావడం లేదని నాకు రిలేషన్స్ అంతా చెప్పారు, సో అందుకోసమని మళ్ళీ నేను కష్టపడైనా నేర్చుకుంటున్నాను. టమోటోలు కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. ఇలాంటి చెక్క ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా కట్ చేసేసుకోవచ్చండి, ఎక్కువ టైం ఏం తీసుకోదు. బాగా పండిపోయిన టమోటాలు కూడా జులి టమోటాలు తింటుందండి, ఇదివరకే చెప్పాను కదా. సో దానికోసం ఆల్మోస్ట్ నేను పైన ఎక్కువ భాగం జూలీ కోసం కట్ చేసేస్తాను. మనం టమోటాలు కట్ చేస్తే మన దగ్గర కూర్చోవని ఉంటుందండి. చూపించు జూలీని చూడండి, టమోటా పల్లే చూస్తుంది. టమోటా ఎప్పుడు వేస్తే అప్పుడు తిందామని. కావాలా జూలీ? కావాలా? చక్కగా తినేస్తుందండి. దానికి పుట్టిన పిల్లలు కూడా టమోటాలు తింటాయండి, బాగా చెప్తారు వంశపారంపర్యం అంట. సో నా కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అవే నేను కట్ చేసేసానండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఈ విధంగా ఎందుకు కట్ చేస్తానంటే, మనం పప్పు గట్టితో రుద్దుతానని చెప్పాను కదండి, అప్పుడు సులభంగా మనకు మెత్తబడతాయి, రుద్దుకోవచ్చానండి. రోట్లో రుబ్బే పని అయితే అవసరమే ఉండదు. పప్పు కట్టితో చేసుకోవాలనుకునేటప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు కొంచెం సులభంగా ఉంటుంది అని. అంతేనండి, కట్ స్టవ్ వెలిగించుకోవాలండి. నా స్టవ్ ఏమో మరీ చిన్న మంట వస్తుంది,
మీకెవరికైనా తెలుసుంటే చెప్పండి ఎందుకు అలా వస్తుందని. ఒక 4 చిన్న స్పూన్ అండి, ఇది 4 అనుకోవద్దండి, ఇది చాలా చిన్న స్పూను. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి, దగ్గర ఆవాలు జీలకర్ర పెట్టేస్తున్నాను. చిటపట్లు ఆడాయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, చాలా తొందరగా అండి, సింపుల్ అండి, టేస్టీగా కూడా ఉంటుంది. సంగటి చేసుకున్నప్పుడు చపాతీకి కూడా బాగుంటుందండి. ఉల్లిపాయలు చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. ఇవి కొంచెం సేపు ఒక హాఫ్ వరకు ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఫ్రై అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలండి. కొంచెం మంట చిన్నగా వస్తుంది, సో ఏం చేయలేను, కొంచెం లేట్ అవుతుంది. పచ్చిమిర్చి కూడా వేసేయాలండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి నాకు ఒక 10 మినిట్స్ పట్టేలాగా ఉంది, సో 10 మినిట్స్ తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం టమాటో వేసేసుకున్నాం. టమాటో వేసేసుకొని మనం తీసుకున్న పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని టమాటో మెత్తగా మగ్గేంత వరకు కొద్దిగా ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిందండి, చూద్దాము. చూడండి, ఈ మాదిరిగా కొద్దిగా మెత్తబడింది. ఇప్పుడు ఒక కప్పు కొత్తిమీర అండి. కొత్తిమీర ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదండి, మనం బాగా మంచి టేస్ట్ వస్తుంది. వేసి బాగా కలుపుకొని చూడండి, పిచ్చి పిచ్చు ఆత్మా చిల్లులు గిన్నెలో కడిగి ఆకును శుభ్రంగా కడిగి వేసుకోనండి. మొత్తం వేసేసినాక ఒక 2-3 నిమిషాలు మూత వేసి పెట్టామనుకో, ఈ ఆకంతా మగ్గుతుందండి. సో అందుకోసమని ఒక 2 నిమిషాలు మూత వేసి మగ్గనిద్దామండి. ఒక 2 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మనము బాగా కలపాలండి, అంటే కిందది పైకి, పై కిందకి కొంచెం కలిపితే ఆకు మగ్గుతుంది. ఈ టమాటో వాటర్ ఉంటాయి కదా, టమాటో గుజ్జుతో కలిపి ఇది బాగా మగ్గుతుందండి. చూడండి, లోపల వరకు బాగా కొంచెం ఆకు మగ్గింది. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను పక్కన సంగటి చేస్తున్నాను, సంగటికి నేను చూపిస్తాను ఎలా ఉంటుందని. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత వేసి ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాలు అయిందండి. నేను
మూత వేసి ఉడికించుకుందామని చెప్పాను కదా, ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు మనం తీసుకున్నాం కదండి కొద్దిగా చింతపండు వేసేసి, దీంట్లోకి మ్యాక్సిమం ఎక్కువ వాటర్ ఏం అవసరం ఉండదండి. సంగటి కూడా ఇంకో పక్క ఉడుకుతా ఉంది. చిన్న గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలండి. చూడండి, ఒక చిన్న గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకొని దించేసుకొని పప్పు కర్రతో మనం రుద్దుకోవాలండి. ఉడికిపోయిన తర్వాత చూపిస్తానండి. ఇంకా అక్కడ 5 నిమిషాలు అయిందండి, హై ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాను, అయిపోయిందండి. చూడండి మనకు ఆకుకూర ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆకుకూరనంతా వేరే పాత్రలోకి తీసుకోవాలండి. ఇది తీసుకొని పప్పు కట్టతో మనం రుద్దుకోవాలి కదండి, సో అందుకోసం వాటర్ ఉండింది అనుకోండి, ఇది బాగా మెత్తగా మెదగదండి. సంగటి కూడా ఉడికిపోయిందండి. సంగట్లో కూడా రాగిపిండి వేసానండి. ఇది ఒక 2 మినిట్స్ ఆవిరి ఉడకాలండి. ఈలోపు మనము ఈ దీన్ని పప్పుగట్టి తీసుకొని రుద్దుకుందాము. మెత్తగా రుద్దుకోవాలండి, బరక బరకగా ఉండకూడదు. రోట్లో అయితే మనకు మెత్తగా ఉప్పేస్తాము కాబట్టి అక్కడ ఎక్కువ మెదిగిపోతుంది. కాబట్టి నేను పప్పు కట్టితో కొంచెం దీంతో ఎంతసేపు రుద్దినాక కొంచెం మెత్తగా అవ్వదండి, సో కొంచెం బాగానే రుద్దుకోవాలి. ఈ విధంగా రుద్దుకోవాలండి. ఈ విధంగా రుద్దుకోవాలి, మరీ మెత్తగా కాదు, మరీ కొంచెం బరగ్గా కాకుండా ఒక మీడియంలో రుద్దుకోవాలి. అయిపోయిందండి. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకోవాలని నేను మిగిలిన వాటర్ ఉన్నాయి కదండి ఇవి కూడా పోసుకోవాలి దీంట్లోకి. తర్వాత ఈ విధంగా కలుపుకొని ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉంది తోటకూర పచ్చడి. తోటకూర పుల్లగూర కూడా అండి అంటారు. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి. సంగటి కూడా రెడీ అయిపోయిందండి, మీకు చూపిస్తాను నేను. మనకు సంగటి కూడా రెడీ అయిపోయిందండి. సంగటి విత్ తోటకూర పప్పు ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తిని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.